ఆంధ్ర గడినాడ కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని వీరశైవ కళ్యాణ మండపం నందు ఈ రోజు ఏకీకరణ పోరాట యోధుడు మరియు కర్ణాటక రాజ్య ప్రశస్తి విజేత శ్రీ దత్తాత్రేయ గౌడు కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ సోమశేఖర్ రిటైర్డ్ అధికారి మాట్లాడుతూ ముందుగా దత్తాత్రేయ గౌడ్ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు కన్నడ భాష కోసం చేసిన సేవలు అనేక కార్యక్రమాల గురించి తెలియపరుస్తూ అందులో ముఖ్యంగా బది నేహాల్ రంగన్న గౌడ్ కూడా అనేక సేవలు చేశారని ఆంధ్ర కర్ణాటక మొదటగా కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రాంతం ఉండేదని కర్ణాటక కన్నడ భాష కోసం ఆంధ్రలో ఉండే కన్నడ భాష కోసం కృషి చేస్తామని మరియు లైబ్రరీ కన్నడ ఉపాధ్యాయుల్ని నిర్వహిస్తామని మరియు అనేక కన్నడ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదోని శాసనసభ్యులు తనయుడు జయమనోజ్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ శాంతాబాది నేహాలు కుటుంబ సభ్యులు ఆత్రేయ గౌడ్ మరియు కన్నడ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కళాకారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ದತ್ತಾತ್ರೇಯರ ನುಡಿ ನಮನವನ್ನ ಬಹಳ ಶ್ರೇಷ್ಠ ಮಾಡಿದ್ದೇವೆ. ಅದೋನಿಯಲ್ಲಿರುವ ಕನ್ನಡಿಗರು ಭೌಗೋಳಿಕವಾಗಿ ಆಂಧ್ರದಲ್ಲಿದ್ದರು. ಅವರ ಮನಸ್ಸು ಹೃದಯ ಎಲ್ಲ ಕನ್ನಡವನ್ನು ಅವಲಂಬಿಸಿದೆ. ಕನ್ನಡದ ಭಾವನೆಗಳನ್ನು ಅವರ ಹೃದಯಗಳು ಮಿಡಿತಾ ಇವೆ. ಇಲ್ಲಿ ಕನ್ನಡ ಶಾಲೆಗಳ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಕನ್ನಡ ಶಿಕ್ಷಕರ ಕೊರತೆ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ ಮತ್ತು ಗ್ರಂಥಾಲಯಗಳ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಅವೆಲ್ಲವನ್ನು ನಾನು ಪರಿಶೀಲಿಸಿ ಹಂತ ಹಂತವಾಗಿ ಆ ಸಮಸ್ಯೆಗಳ ಪರಿಹರಿಸಿದ ದಿಸೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರದ ಸಹಕಾರದೊಂದಿಗೆ ಪ್ರಾಧಿಕಾರ ಮಾಡುತ್ತೆ ಅನ್ನುವ ಒಂದು ಪ್ರೀತಿಯ ಭರವಸೆಯನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಚ್ಛೆ ಪಡ್ತೇನೆ. ಇಲ್ಲಿನ ಕನ್ನಡಿಗರ ಈ ಕನ್ನಡ ಅಭಿಮಾನವನ್ನು ನೋಡಿ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಮತ್ತೊಮ್ಮೆ ಇಲ್ಲಿ ಬಂದು ಈ ಶಾಲೆಗಳ ಸ್ಥಿತಿಗತಿಯ ಬಗ್ಗೆ ಒಂದು ಸಮೀಕ್ಷೆಯನ್ನು ಸಹ ಮಾಡ್ತೇನೆ ಅನ್ನೋ ಮಾತನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. I'm Bhavika Gaur and I wish all the viewers of Triple One News TV a very happy Women's Day.